అరాచక పాలనతో ఆక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేక వైసీపీ ప్రభుత్వం అపజయం పాలైందని కర్నూలు కడప అనంతపురం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విజయానంతరం కడప జిల్లా పొలివెందులకు వచ్చిన ఆయనకు నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. पश्चिम रायलसीम एमएलसी एन्निकल्लो गेलुपोंदिन भूमिरेड्डी रामगोपाल रेड्डी की टीडीपी नायकुलु कार्यकर्तलु घन स्वागतं पलिकारु. टीडीपी पश्चिम रायलसीम अभ्यर्थिगा पोटी चेसिन भूमिरेड्डी रामगोपाल रेड्डी अत्यधिक मेजारिटीतो गेलुपोंदि पुलिवेंदुलकु वच्चारु. आयन तन निवासानिकि र्यालीगा वेल्तुन्नारु. रामगोपाल रेड्डीनि र्याली चेयकुंडा पोलीसुलु अड्डुकुन्नारु. ఆ తర్వాత కార్యకర్తలందరూ వచ్చి ర్యాలీగానే వెళ్తామని పోలీసులను పక్కకు నెట్టి ర్యాలీగా వెళ్ళారు. టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి పటాకులు పేల్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని అరాచకంగా దొంగ ఓట్లతో వైసీపీ వారు గెలవాలని చూశారని తొండూరు పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లను లేకుండా చేయాలనుకున్నారని కానీ ఎన్నికల కమిషన్ చొరవ తీసుకొని మళ్లీ ఏజెంట్లను కూర్చోబెట్టగలిగారని లింగాల పోలింగ్ కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికలను కొంతమంది వైసీపీ నాయకులు వెళ్లి అక్కడ ఏజెంట్లను కొట్టి అరాచకం సృష్టించి రెగ్గింగ్కు పాల్పడ్డారని వైసీపీ నాయకులు డబ్బులు పంచిన ప్రజలు మావైపే ఉన్నారని వైసీపీ నాయకులు ఓటర్లకు పంచిన డబ్బులు తనకు 2,50,000 రూపాయలు తన ఖర్చుల కోసం ఇచ్చారంటే రాయలసీమ ప్రజలు ఎంత విఘ్నులో ఎంత పరిణితి చెందినవారో అర్థం చేసుకోవచ్చని పట్టభద్రులు యువత రైతులు అందరి కోసం ప్రశ్నించే గొంతుగనవుతారని శాసనమండలిలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికే కృషి చేస్తారని 2024లో అధికారంలో వచ్చిన వెంటనే ప్రజలు అందరికీ తామిచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తాను ఎవరో తెలియకపోయినా ఇతర జిల్లాల్లోని టీడీపీ కార్యకర్తలు తనను కుటుంబ సభ్యునిలా భావించారని అందువల్ల ఈ విజయం సాధ్యమైందని పొలివెందుల్లోని ముద్దునూరు రింగ్ రోడ్డు నుండి తన నివాసానికి వెళ్తున్న తనను ర్యాలీ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారని ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. 2024 ఎన్నికల్లో తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. అప్పటికీ రాయలసీమ ప్రాంత ప్రజలు వివేకంతో విచక్షణతో ఆలోచించడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి నాకు ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఇది ప్రజల దగ్గర దోపిడీ చేసిన వేల కోట్ల రూపాయల డబ్బు దీన్ని తీసుకుంటున్నాం, దీన్ని మేము సత్యాలకు దాన ధర్మాలకు దేవాలయాలకు ఇస్తాం, అవసరమైతే వీళ్ళ డబ్బుతో నేను ఎన్నికలు చేయమని చెప్పి నాకు ఈ మూడు జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లు 2,50,000 రూపాయలు నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళ డబ్బులు పంపిణీ చేసిన డబ్బు నాకు ఎన్నికల ఖర్చు ఇచ్చినారంటే ప్రాంత ప్రజల్లో ఉన్న వివేచన చేసిన ఇంత దారుణంగా అరాచకాలు చేసినప్పటికీ అదేవిధంగా వచ్చే సమస్యలకు పరిష్కరించే వ్యవస్థ వద్దకు పోయి పరిష్కరించే వ్యక్తిగా ఉంటానని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఇంతటి ధన విజయాన్ని అందించి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఇంతగా అన్ని ప్రాంతాల వారు ఇంతగా నన్ను ఆదరించి హక్కులు చేర్చుకున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నమ్మకాన్ని బొమ్ము చేయని ఒక సమర్థవంతమైన ప్రజాప్రతిని ఎందుకున్నారనే విధంగా మీ అందరి మండలను చేరుకుంటానని చెప్పి రాయలసీమ ప్రాంత ప్రజానికి సవినయంగా ఈ ఎన్నికల్లో ఎన్నో అరాచకాలకు